ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే ఫార్మకాగ్నసీలో ముడి ఔషధాల భౌతిక మూల్యాంకన పద్ధతి ఎలా చేస్తారో మనం నేర్చుకో ముడి ఔషధాలని భౌతిక మూల్యాంక పద్ధతి ఎలా చేస్తారో నేర్చుకుందాం. ఓకేనమ్మా, ఇది తక్కువ టాపికే, ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. భౌతిక మూల్యాంకన పద్ధతిలో ఔషధాలకి కొన్ని స్థిరాంకాలను గుర్తిస్తారు. ఇవి సాధారణంగా ఔషధాల నుండి ఆర్ద్రతాంశం, స్నిగ్ధత, ద్రవీభవన స్థానం, ద్రావణీయత, ద్రవణ భ్రమణం వంటివి అన్నీ కూడా ఉంటాయి. భౌతిక మూల్యాంకన పద్ధతిలో ముడి ఔషధం అంటే ఏంటి? మొక్కలు, జంతువు ఖనిజాలు లభించే, మీకు ఆల్రెడీ మీకు చెప్పాను ముడి ఔషధాలు అంటే ఏంటి, ఫార్మకాగ్నిస్ అంటే ఏంటి చెప్పాను మీకు ఫస్ట్ క్వశ్చన్లో. చాలా మంది అటెండ్ అవ్వలేదు. ముడి ఔషధం చెప్పాను, మొక్కలు, జంతువులు లేదా ఖనిజాల నుండి సేకరించి ప్రాసెసింగ్ లేదా సంవేదానం చేయని ఔషధ ప్రాముఖ్యత ఉన్న భాగాన్ని మనం ముడి ఔషధం అంటారు. మొక్కలు, జంతువులు ఏ భాగంలో ఔషధం ఉంటుందో దాన్ని మనం ముడి ఔషధం అని చెప్పేసి, ఔషధ ప్రాముఖ్యత ఉన్న భాగాన్ని మనం ఏమంటామంటే ముడి ఔషధం అంటాం. అలాగే ఈ ముడి ఔషధాన్ని భౌతిక మూల్యాంకనం చేయాలంటే కొన్ని స్థిరాంకాలు ఉంటాయి భౌతిక మూల్యాంకన పద్ధతులు. అవి ఏంటంటే, ఆ స్థిరాంకాలు సాధారణంగా ఔషధాలలో ఉండే ఆర్ద్రతాంశం, స్నిగ్ధత, ద్రవీభవన స్థానం, ద్రావణీయత, ద్రవణ భ్రమణం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి ఆర్ద్రతాంశం. ఆర్ద్రతాంశం అంటే ఏమి లేదమ్మా, ఔషధ భాగాన్ని గాల్లో ఆరబెట్టిన తర్వాత దానిలో ఉండవలసిన తేమని మనం ఏమంటామంటే ఆర్ద్రతాంశంగా గుర్తిస్తారు. ఎందుకంటే ఔషధ భాగంలో కనిష్ట తేమ శాతం మాత్రమే ఉండాలి. లేని పక్షంలో ఏమైందంటే రసాయన ఔషధంలో ఉన్న రసాయన పదార్థాలు విచ్ఛిన్నం చెందుతాయి అనమాట. ఔషధాన్ని ఏం చేస్తారంటే గాలి ఆరబెట్టిన తర్వాత కొంచెం అదే దానిలో ఉండవలసిన తేమని మనం ఏమంటామంటే ఆర్ద్రతాంశం అంటారు. ఔషధ భాగంలో కనిష్ట తేమ శాతం మాత్రమే ఉండాలి. లేని పక్షంలో ఏమైందంటే ఎక్కువ తేమ ఉన్నా కానీ రసాయన పదార్థాలు అనేవి విచ్ఛిన్నం చెందడం అనేది జరిగింది. కాబట్టి ఆర్ద్రతాంశాన్ని నిర్ధారించడానికి ఔషధ భాగాన్ని ఏం చేస్తారంటే 175-105 డిగ్రీల సెల్సియస్ వద్ద సరిచేసి ఓవెన్లో ఉంచుతారు. అలాగే బాష్పశీల శైలాలు గల ఔషధాలను అయితే ఏం చేస్తారంటే టోలిన్ డిస్టిలేషన్ పద్ధతిని ఉపయోగిస్తారు అన్నమాట. ఉదాహరణ చూడండి, కలబంద ఉంది, దాంట్లో ఆర్ద్రతాంశం ఎంత ఉండాలంటే 10% కన్నా ఎక్కువ ఉండకూడదు. అలాగే డిస్టాలిస్ మొక్క ఉంది, 5% కన్నా ఎక్కువ ఉండకూడదు అన్నమాట తేమ శాతం అనేది. లేదనుకోండి దాంట్లో ఉన్న రసాయన పదార్థాలు అనేవి విచ్ఛిన్నం చెందటం అనేది జరిగింది. రెండోది వచ్చి స్నిగ్ధత అనేది ద్రవరూపం నుండి ఔషధాల కోసం మాత్రం వినియోగిస్తారు. స్నిగ్ధత అనేది ప్రతి ద్రవానికి ఒక ఉష్ణోగ్రత వద్ద ఉండే స్థిరాంకం అనమాట. ఈ స్నిగ్ధత అనేది దీన్ని ద్రవరూపం నుండి ఔషధాల కోసం మాత్రం వినియోగిస్తారు. దీన్ని సెంటీస్ట్రోక్స్లో తెలుపుతారు. సెంటీస్ట్రోక్స్ ఇప్పుడు పైరోజైలిన్ ఉంది ఉదాహరణకి, ఆ 110-2450 సెంటీస్ట్రోక్స్ ఉంటాయంట. సెంటీస్ట్రోక్స్ అంటే అంత ఉష్ణోగ్రత వద్ద అనమాట. 110-2450 సెంటీస్ట్రోక్స్. స్నిగ్ధత అనేది ప్రతి ద్రవానికి ఉష్ణోగ్రత దగ్గర ఉండి స్థిరాంకం అనమాట. అది ద్రవరూపం నుండి ఔషధాల కోసం మాత్రం ఉపయోగిస్తారనమాట. దీన్ని ఎలా తెలుపుతారంటే సెంట్రిస్ట్రోక్స్. ఇప్పుడు పైరోజైలిన్ ఉంది, దీనికి 1100-2450 సెంట్రిస్ట్రోక్స్ అవుతుంది అనమాట. మూడోది వచ్చి ద్రవీభవన స్థానం. ఇది ఔషధం యొక్క స్వచ్ఛతను తెలిపిద్ది. ద్రవీభవన స్థానం అనేది ప్రతి ఔషధానికి ఒక ద్రవీభవన స్థాన అవధి ఉంటుంది. కల్తీ జరిగినప్పుడు ఈ దీని ఆధారంగా మనం సులభంగా గుర్తించవచ్చు. ఇప్పుడు కోలియోఫోనీ ఉంది, దీని యొక్క ద్రవీభవన స్థానం ఎంత అంటే 75-80 డిగ్రీల సెల్సియస్ అనమాట. ఇది దాటినా లేకపోతే ఇంకా తక్కువ ఉష్ణోగ్రత ఇదే అయిపోయినా అది కల్తీగా ఉన్నట్టు గుర్తిస్తారు అనమాట. ఈ కరెక్ట్గా ఇదే టెంపరేచర్ దగ్గర ఉందనుకోండి ఔషధం స్వచ్ఛతంగా ఉందని చెప్పేసి అంటారన్నమాట. ద్రవీభవన స్థానం అంటారన్నమాట. ప్రతిదానికి కూడా ప్రతి ఔషధానికి ఒక ద్రవీభవన స్థానం అవధి అనేది ఉంటుంది అనమాట ఖచ్చితంగా. నాలుగోది వచ్చి ద్రవణ భ్రమణం. కొన్ని పదార్థాలు అనేవి
పాలరైజ్డ్ కాంతి దిశను స్వచ్ఛమైన స్థితిలో గాని ద్రావణ రూపంలో కానీ మారుస్తాయి. అటువంటి దిశ కుడి లేదా ఎడమవైపు ఉండొచ్చు. ఈ వంపును డిగ్రీలో సూచిస్తారు. కుడి వైపున కానీ భ్రమణం ఉందనుకో దాన్ని ప్లస్ విలువతోను, ఎడమవైపు భ్రమణాన్ని ఏమో మైనస్ విలువతో సూచిస్తారన్నమాట. అంటే కొన్ని ఏం చేస్తాయంటే కొన్ని పదార్థాలు కాంతి దిశను ఏం చేస్తాయంటే స్వచ్ఛమైన స్థితిలో కానీ ద్రావణ రూపంలోకి మారుస్తాయి అన్నమాట. అదంటే ద్రోణ భ్రమణ కోణం అంటారు కదా. ఇప్పుడు యూకలిప్టస్ నూనె ఉంది. ఈ యూకలిప్టస్ నూనె ఏంటంటే 0 డిగ్రీల నుండి +10 డిగ్రీల ద్రవ భ్రమణ కోణం అవసరం అయితే, లవంగాల నూనె అయితే 0 డిగ్రీల నుండి -1.5 డిగ్రీ, తేనె ఉందనుకోండి +3 డిగ్రీల నుండి -15 డిగ్రీలు అనమాట ద్రవ భ్రమణ కోణం వచ్చి తేనెకి వచ్చి అలాగనమాట. ఏ లేవు ఆ పదార్థాలు ఏం చేస్తాను, కాంతి దిశను స్వచ్ఛమైన స్థితిలో కానీ ద్రవణ రూపంలో కానీ మారుస్తాయి అనమాట. దాన్ని బట్టి కూడా చెప్తాను. అటువంటి దిశ కుడి లేదా ఎడమవైపు ఉండొచ్చు అనమాట. ఈ వంపున మనం ఏం చేస్తాం, తిరిగే ద్రోణ భ్రమణాన్ని బట్టి అటువంటి మన డిగ్రీలు సూచిస్తాం అనమాట. కుడివైపు భ్రమణం జరిగింది అనుకోండి ప్లస్ విలువతో చూస్తారు, ఎడమవైపు భ్రమణాన్ని మైనస్ విలువతో చూసిస్తారు అనమాట. అలాగే వక్రీభవన గుణకం, వక్రీభవన గుణకం, ఒక యానకం నుంచి కాంతి కిరణం అనేది ఇంకొక యానకంలోనికి చొచ్చుకుని పోయినప్పుడు చూపించే వంపునే మనం ఏమంటాం అంటే వక్రీభవనం అంటాం. ఒక యానకం నుంచి కాంతి కిరణం అనేది ఇంకొక యానకంలోనికి చొచ్చుకుని పోయినప్పుడు ఆ చూపించేటువంటి వంపునే మనం వక్రీభవనం అంటారు. వక్రీభవన గుణకం ప్రసరించే కాంతి కిరణాల తరంగ దైర్ఘ్యం ఒత్తిడిని బట్టి మారుతూ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా ఏనన్నమ్మా, ఒక యానకంలో నుంచి కాంతి కిరణం అనేది ఇంకొక యానకంలోనికి చొచ్చిపోయినప్పుడు ఆ చూపించే ఆ వంపునే వక్రీభవనం అంటారు. వక్రీభవన గుణకం అనేది ఏంటంటే కాంతి కిరణాల తరంగ దైర్ఘ్యం ఒత్తిడిని బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు వేరుశనగ ఉందనుకోండి 1.4678 నుంచి 1.470 వరకు, లవంగం నూనె అనుకోండి 1.527 నుంచి 1.535, ఆముదపు నూనె ఉందనుకోండి 1.4758 నుంచి 1.527, అవి చూపించేటువంటి వక్రీభవన వంపు అనమాట. ఏదేమైనా వక్రీభవన కూడా కొంత ప్రశ్నించే కాంతి కిరణాల తరంగ దైర్ఘ్యం ఒత్తిడిని బట్టి మారుతూ ఉంటుంది. తర్వాత వచ్చి బూడిద శాతం, బూడిద శాతం నేను తొందరగానే ముగిస్తానమ్మా. బూడిద శాతం, ఔషధాన్ని మనం బాగా కాల్చినప్పుడు మిగిలిన అవశేషాన్ని మనం ఏమంటామంటే బూడిద అంటాం. బూడిదలో సాధారణంగా మనకి ఔషధాలు ఏమంటాయంటే అకర్బన లవణాలు ఉంటాయి. ఈ ముడి ఔషధాన్ని వేరువేరు ఇతర పదార్థాలతో కల్తీ చేసినప్పుడు అలాంటి కల్తీని ఈ బూడిద శాతం ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికోసం మొత్తం బూడిదలో కనీసం కొంత భాగమైన సజల సల్ఫ్యూరిక్ ఆమ్లంలో కరగదు. మొత్తం బూడిదలో కనీసం కొంత భాగమైన సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం కరగదు. దీనిని ఆమ్లంలో కరగని భాగంగా సూచిస్తారు. ఇది ఔషధానికి అంటుకుని ఉన్న మురికి మట్టి కావచ్చు అనమాట. ఈ విధంగా చేస్తారన్నమాట. బూడిద మొత్తం కరిగిందనుకో, స్వచ్ఛంగా ఉన్నట్టు కరగలేదు అనుకోండి సజల సల్ఫ్యూరిక్ ఆమ్లంలో, దాని కరగన భాగంలో ఏంటంటే దాంట్లో ఏదైనా మురికి కానీ మట్టి కానీ ఉండొచ్చు, కల్తీ అయిందని చెప్పేసి చెప్తారన్నమాట. ఎందుకంటే ఔషధాన్ని బాగా కాల్చినప్పుడు ఆ అవశేషం మనం బూడిద అంటాం. ఆ బూడిదలో ఏముంటాయంటే అకర్బన లవణాలు ఉంటాయి అన్నమాట. ఇందులో కానీ కల్తీ అయిందనుకో అలాంటి కల్తీని ఏం చేస్తారంటే బూడిద శాతం ద్వారా తెలుసుకుంటారు అనమాట. బూడిద కానీ కరగలేదు అనుకోండి సజల సల్ఫ్యూరిక్లో, దానికి ఏదో మలినాలు ఉన్నట్టుగా చెప్తా ఉంటారు అనమాట. ఎలక్కాయ 3.5 అంట మొత్తం బూడిద శాతం, లవంగాలు 7.0, అల్లం 6.0 మొత్తం బూడిద శాతం. తర్వాత వచ్చి నిష్కర్షణ విలువలు, దగ్గరకు వచ్చేసాం. ముడి ఔషధాలలోని క్రియాశీల రసాయన పదార్థం విలువలను సాధారణ పదార్థం ద్వారా తెలుసుకోవడం కొన్నిసార్లు వీలు పడదు. అంటే ముడి ఔషధాలలో ఉన్నటువంటి రసాయన పదార్థాల విలువలని సాధారణ పద్ధతులతో మనం తెలుసుకోవడం వీలు పడదు. కాబట్టి అటువంటి సందర్భాలు ఏం చేస్తారంటే నీరు, ఆల్కహాల్ లేదా ఏదర్లు కలిగించి వాటి నిష్కర్షణ విలువను లెక్కించడం ద్వారా మనం స్వచ్ఛతను గుర్తించవచ్చు అనమాట. అన్నిసార్లు వీలు పడదు అనమాట రసాయన పదార్థ విలువలని సాధారణ పద్ధతుల ద్వారా. అలాంటి టైంలో ఏం చేస్తారంటే నీరు, ఆల్కహాల్ లేదా ఏదర్లలో కరిగిస్తారు అనమాట. కరిగించి వాటి యొక్క నిష్కర్షణ విలువను లెక్కించడం ద్వారా మనం వాటి యొక్క స్వచ్ఛత మనం తెలుసుకోవచ్చు అనమాట. ఈ విధంగా దేంట్లో చేస్తారంటే కలబంద కానీ, అతిమధురం కానీ, సన్నా పత్రాలు కానీ, అల్లం కానీ, ఇవన్నీ కూడా నీటిలో కరుగుతాయి అనమాట. నెక్స్ట్ బాష్పశీల తైలం అంశం, లాస్ట్ వన్ వచ్చి బాష్పశీల తైలం అంశం. అనేక ముడి ఔషధాలలో బాష్పశీల తైలాలు ఔషధ ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి.
ఒక ప్రామాణిక బరువు కలిగినటువంటి ముడి ఔషధాన్ని గోడపీటపు కుప్పెలోనికి తీసుకుని నీటిని పోసి దాని మూతికి ఏం చేస్తారంటే క్లివెంజర్ పరికరాన్ని బిగిస్తారు. దీన్ని వేడి చేయడం ద్వారా ఏంటంటే ఔషధాల్లో ఉన్నటువంటి బాష్పశీల తైలాన్ని స్వేదనం చెందిస్తారంట పైకి. ఈ స్వేదన ప్రక్రియ ద్వారా సేకరించిన శాతద్రవాన్ని ఆ శాతద్రవం యొక్క ఘనపరిమాణాన్ని నమోదు చేస్తారన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే ముడి ఔషధాల భౌతిక మూల్యాంక పద్ధతులు అనేవి విధంగా చేస్తారు. ఈ పద్ధతులకు కొన్ని స్థిరాంకాలు ఉంటాయి. ఔషధాలు ఉండే ఆర్ద్రతాంశం, స్నిగ్ధత, ద్రవీభవన స్థానం, ద్రావణీయత, ద్రవణ భ్రమణం, బూడిద శాతం, నిష్కర్షణ విలువలు ఎప్పుడు చేస్తారు. ముడి ఔషధాలలో సాధారణ పద్ధతులు రసాయన పద్ధతి విలువలను తెలుసుకోవడానికి వీలు పడిన సమయంలో నిష్కర్షణ పద్ధతులు చేస్తారు. నీరు, ఆల్కహాల్ ఇతరులు కరిగించి వాటిని నిష్కర్ష విలువలను లెక్కట్టడం ద్వారా స్వచ్ఛత అనేది గుర్తించడం అనేది జరిగింది అనమాట. బాష్పత్యాల తైల వంశంలో ఏం చేస్తారు, ఒక ప్రామాణిక బరువు కలిగిన ముడి ఔషధాన్ని గోళ్లపీటపు కుప్పిలోనికి తీసుకుంటారు, నీటిని పోసి దాని మూతి క్లివెంజన పరికరాన్ని బిగిస్తారు. వేడి చేయడం వల్ల ఏంటంటే మనకు ఆవురు పైకి వెళ్ళదు కదా, ఆ బాష్పత్యాల తైలాన్ని స్వేదనం చెందిస్తారన్నమాట. ఆ స్వేదన ప్రక్రియ ద్వారా సేకరించిన స్వేద ద్రవం యొక్క ఘనపరిమాణాన్ని నమోదు చేస్తారన్నమాట. ఈ విధంగా ముడి ఔషధాలని భౌతిక మూల్యాంకనం అనేది ఈ విధంగా చేస్తారు. ఓకేనమ్మా, రేపొద్దున ఇందులో ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ చెప్తే మీకు యూనిట్ కూడా అయిపోద్ది. ఆల్రెడీ అందులో ఒక యూనిట్ అయిపోయింది, ప్లాంట్ డైవర్సిటీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్లో ముడి ఔషధాల విశ్లేషణాత్మక పద్ధతులు. ఈ ముడి ఔషధాల విశ్లేషణాత్మక పద్ధతులు ఏమంటే స్పెక్ట్రోమెట్రిక్ విశ్లేషణ పద్ధతులు, వాటి ద్వారా చేస్తారు. యూవి కానీ, ఐఆర్, ఎన్ఎంఆర్, క్రోమటోగ్రఫిక్ మెలికలు వంటి విశ్లేషణాత్మక పద్ధతుల ద్వారా చేస్తారన్నమాట. అది రేపు ముడి ఔషధాలని విశ్లేషణాత్మక పద్ధతుల గురించి మనం నేర్చుకున్నాం. ఓకేనమ్మా, ఉన్నమ్మా శ్రావణి. రికార్డులు ఉన్నాయమ్మా, అది కొన్ని రెండు వస్తారు. ఇంకా క్లారిటీ లేదు, ప్రస్తుతం అయితే మేడం గారు రిజైన్ చేశారు. జువాల్జీ మేడం, ఈ మామూలు కొంచెం ఇష్టం అండి, పుష్తారి నుంచి వచ్చేస్తారు. ఓకేనమ్మా, నేను రికార్డులు చూసాను కొన్ని, మొన్న కెమిస్ట్రీ ల్యాబ్ లో పెట్టాం కదా, కొన్ని దాంట్లో వెళ్ళిపోయినాయి. ఇవాళ మేడం గారు అవి తీసి నేను ప్రియాకి ఇస్తాను, మీరు తయారు చేసుకుందరు. ఓకేనమ్మా, ఉంటానమ్మా. థ్యాంక్ యూ సార్.